తాళ్లపాక వారి ప్రసంగ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. సాహిత్యంలో పరిణామం అనేది చాలా సహజమైనటువంటి అంశం. అందున సాహిత్య పరిణామ చరిత్రలో, తెలుగు సాహిత్య పరిణామ చరిత్రలో రెండవ అధ్యాయంగా మనం తాళ్లపాక కవుల పద సారస్వతంతోనే మొదలవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ కవులంతా కూడా వైష్ణవ సంప్రదాయ ప్రచారానికి సంగీత సాహిత్య కళలని దివ్యంగా అనుసరించారు. ఎందుకో నాకు వారు సాహిత్యాన్ని వాడుకున్నారు అని చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు. రచనా విధానంలో కానీ, రసపోషణలో కానీ, అలంకార శాస్త్ర ప్రయోగంలో కానీ ప్రజలలో భక్తి, ప్రపత్తి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ, భావ నిర్దిష్టత మేలుకొలిపే విషయాల్లో ఇంకా వారి యొక్క ఆలోచనని, సంప్రదాయ నిబద్ధతని, క్రమశిక్షణని పురోహితమునర్చేటటువంటి ఒక మార్గం కోసం సాహిత్యాన్ని, సంగీతాన్ని, కళని వారు అనుసరించారు అని నేను చెప్పాలని అనుకుంటున్నాను. అది నిస్సందేహమని మీరు కూడా ఏకీభవిస్తారని నాకు తెలుసు. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ పద్ధతి ఈరోజు కూడా సాగుతూనే ఉంది. భవిష్యత్ ప్రణాళిక వారికి ఉండబట్టే, ఆ ఆలోచన, ఆ పురోహిత మార్గం వారికి ఉండబట్టే అటువంటి రచన చేసి దేశీయమైనటువంటి భావుకత, దేశీయమైనటువంటి భాష, దేశీయమైన ఆలోచనకి వారు ఒక మార్గాన్ని నిర్దిష్టం చేశారని మనం చెప్పాలి. భారతీయ చరిత్రలో 14వ శతాబ్ది వరకు కూడా శివకవుల యుగమైతే 15వ శతాబ్ది నుండి వైష్ణవ యుగం ప్రారంభమైంది. మన మాట ఉంది కదా, మన నోటి నుంచి వచ్చే మాటలో ఏ ఏ అంశాలు ఉంటాయి? స్వరాన్ని, లయని, బలాన్ని, రసాన్ని, అనుభూతిని, వీటన్నిటినీ కూడా పూర్వం వేదం చెప్పిన విషయమే, కానీ మరోసారి వాటిని మన అనుభవంలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన మార్గం కావాలి. ఆ మార్గం కోసం ప్రయత్నం చేసి ఆ మార్గాన్ని తీసుకొచ్చారు తాళ్లపాక కవులు. అయితే ఇప్పుడు నిర్ద్వందంగా అన్నమాచార్య పదసారస్వత లక్ష్య సముదాయాన్ని మనం బృహద్దేశిగా చెప్పుకోవచ్చు. బృహద్దేశి అని మతంగుడు ఒక సంగీత లక్షణ గ్రంథం రాసిన విషయం అందరికీ తెలిసిన విషయమే, ఇంతకుముందు ప్రసంగాలలో చెప్పుకున్నాం. అయితే బృహద్దేశి కేవలం లక్షణ నిర్మాణానికి మాత్రమే కాకుండా లక్ష్య నిర్దేశానికి కూడా ఈ బృహద్దేశి అనేటువంటి దృక్పథాన్ని తీసుకొచ్చినవాడు అన్నమాచార్య. అది ఎలాగో ముందు ముందు కూడా చూసుకుందాం మనం. అన్నమాచార్య పాల్కురికి సోమనాథుని కన్నా, నన్నెచోళుడి కన్నా, విద్యారణ్యుడి కన్నా కూడా భిన్నుడు. ఆయన గమ్యం వేరు, ఆయన దృక్పథం వేరు. 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు దక్షిణ భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో ఉన్న రాగాల గురించి స్థూల ప్రస్తావన ఇంతకుముందు ప్రసంగంలో చెప్పుకున్నాం మనం. అన్నమయ్య రాగాల పేర్లు, ప్రసిద్ధమైన రాగాల పేర్లు, అప్రసిద్ధమైన రాగాల పేర్లు, లుప్తమైనటువంటి రాగాల పేర్లు, మార్పులు, వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. అయితే మనోధర్మం అనేటటువంటి ఒక అంశం ఉంది. ఆ అంశాన్ని ఈ సాహిత్య ప్రయోగంలో, మత ప్రచారంలో, కళా వినియోగంలో మనోధర్మం అనేటటువంటి అంశాన్ని అన్నమాచార్యుల వారు ఏ విధంగా ప్రస్తావించారు, ఏ విధంగా ప్రయోగం చేశారు అనే విషయాన్ని గురించి చిన్న చిన్న మాటల్లో చెప్పుకుందాం మనం. 15వ శతాబ్దంలో ఉన్న 90 రాగాల్లో 75 వరకు ఈనాడు లేవని మనం నిర్ధారించుకున్నాం కదా. కవితా మార్గాలన్నింటిలో కూడా గుణాన్ని, పరిణామాన్ని, ప్రయోజనాన్ని,
జనాదరణని పండితాదరణని కూడా పొందిన మార్గం దేశీ కవిత. అందరికీ అందుబాటులో ఉండి అందరికీ అందినటువంటి మార్గం దేశీ కవిత. దేశీ అనడంతోనే మనం అందరం అందులో చేరతాం. అనేక మార్గాలు ఉంటాయి కదా ఈ కవితా మార్గాల్లో, దేశీ కవితా మార్గాల్లో. మార్గ కవితను గురించి మనం ఇక్కడ ప్రస్తావన చేయటం లేదు. దేశీ కవితా మార్గాల్లో అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి ద్విపద రచన. ఈ ద్విపద రచన అంటే రెండు పాదాలు చాలా సులభమైన, సున్నితమైన, అందమైనటువంటి అంశాలు అందులో ఉంటాయి, అందరికీ అందేలాగా ఉంటాయి. ఇది అందరి ఆమోదాన్ని పొందింది, సామాన్య జనాన్ని అలరించింది, పండిత జనాన్ని కూడా అలరించింది. ఆ రచనా విధానమే పద కవిత మార్గానికి మార్గం అయింది అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పద్యానికి నన్నయ్య, పదానికి పాలకురికి సోమనాథులు ఆద్యులని అనుకుందాం ప్రస్తుతానికి. ఈ నడక పాటకి అనువుగా లయబద్ధంగా ఓ కొద్దిపాటి ఊపుతో చిన్న రాగంతో భావం వ్యక్తం చెయ్యడానికి వీలుగా ఉంటుంది. పద సారస్వతానికి సార్వజనీనత ఉంటుంది, సహజ మాధుర్య లక్షణం కూడా ఉంటుంది, సౌలభ్యం ఉంటుంది, దేశీయత ఉంటుంది, జాతీయత ఉంటుంది, భాషాబంధాలు వ్యాకరణ నియమాలు స్వల్పంగా ఉంటాయి. ఏ మాండలికమైనా అందులో ఇమిడిపోతుంది. అర్థ సౌలభ్యం ఉంటుంది. కాలంతో పాటు హాయిగా పెరుగుతూ వచ్చినటువంటి ఒక మార్గం ఈ దేశీయ కవితా ప్రయోగ మార్గం. కాకపోతే పండితుల విముఖత అనేటటువంటిది ఏ విధంగానూ కూడా దీన్ని ఆపలేదు, ఇబ్బంది పెట్టలేదు. పండితులు ఎంత కాదన్నా, వారందరూ దీనిని నిరసించినా, దీనిలో దోషాలు పైకి చెప్పినా, ఇది ప్రజల ఆదరాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. ఎందుకని అంటే పదం అందరిది అయింది. ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి అన్నమాచార్యుడు 15వ శతాబ్దంలోనే ఈ మార్గం పట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ పదకర్త పాటలు మనం వింటున్నాం. ఇతనిని మించినటువంటి ప్రజాస్వామ్య కవి, ప్రజాకవి న భూతో న భవిష్యతి అని చెప్పాలి. శతాబ్దాల క్రితం చేసినటువంటి రచనా విధానం 500 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరిస్తూ అందరికీ ఆనందాన్ని ఇస్తోంది అంటే ఇంతను మించినటువంటి ప్రజాస్వామ్యం ఉండదు. సాహిత్య విషయం సరే, ఇక సంగీత లక్షణం, సంగీత స్వభావం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. స్వరరచన ఆవశ్యకత గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. సాహిత్యం రాస్తే చాలదు, మనకి ఆలోచనలు మాత్రమే చాలవు. ఆలోచనలకి అనువైనటువంటి భాష ఉంటే చాలదు, దీనిని వ్యక్తం చేయడానికి కావలసినటువంటి స్వర సంపద అంటే నాదగుణం, అంటే శ్రవణయోగ్యమైన, శ్రవణోపేతమైన, శ్రవణ సుభగమైన, శ్రవణ సుఖమైనటువంటి స్వరరచన కూడా కావాలి. అంటే మన మాట పాట కాకపోతే అది అనుభూతిని అందించదు. భాష వ్యక్తీకరణకి గానం ఆధారం, అది మానవ సహజ గుణం. ఈ విషయాన్ని మరోసారి మన సందేహాల్ని విదిలించుకోవటం కోసం చెప్పుకుందాం. ఈ సందర్భంలో కొందరు మహనీయుల మాటలను కూడా స్మరించుకోవాలి మనం. అన్నమాచార్యుని సంగీత సాహిత్య విషయాలని సుదీర్ఘంగా వివరించిన వారిలో కొంతమంది ప్రధానంగా ఎవరున్నారు అంటే రాళ్లపల్లి వారు, మంచాల వారు, శ్రీపాద వారు, నేదునూరి వారు, నూకల వారు, మంగళంపల్లి బాలమురళి గారు, ఈ విధమైనటువంటి మహనీయులు, సంగీత కళాకారులు, వాగ్గేయకారులు, వారందరూ కూడా ఈ విషయాన్ని మనకి చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేశారు. తర్వాత వాల్మీకి నుండి అన్నమాచార్య వరకు సాగినటువంటి సారస్వత రచనలో ఉన్న లయ లక్షణం, రాగ లక్షణం,
గాన లక్షణం వాటిని మనస్సుల్లో నిలిపి స్పందించి అది అనుభూతిని కలిగించడానికి అనువుగా మనోధర్మానికి ఒక మార్గం చేసినటువంటి వారు ఈ వాగ్గేయకారులందరూ కూడా. లయ స్వరాలు సంగీత సాహిత్యాలు పరస్పర పోషకాలు, పరస్పర ఆధీనాలు కూడా. ఏ ఊహనైనా మాటలో చెప్పచ్చు, పాటలో కూడా చెప్పచ్చు. అంటే సంగీతం సాహిత్యం అనే మార్గాలలో మన భావ వ్యక్తీకరణ. రాగం లయ అనేవి మన మనసుకి చాలా దగ్గరైన విషయాలు. మరి అక్షరము స్వరము సాహిత్యము ఏమిటి అంటే మన మనసు యొక్క స్పందనలో ఉండేటువంటి రాగానికి లయకి ఒక సాకార రూపాన్ని ఇచ్చేటటువంటి విషయాలు. ఇకపోతే కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం, వాటి స్వరూపాన్ని చూద్దాం, రససిద్ధిని తెలుసుకుందాం. చాలా ప్రసిద్ధమైన కీర్తనలు చాలా ఉన్నాయి కదా అన్నమాచార్యుల వారివి. అందులో ఒకటి, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అన్నమాచార్యుల వారు దీనికి నిర్దేశించిన రాగం బౌళి. ఇంకొక పాట, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. అసలు చాంగుబళ అనే పదమే ఆ కాలానికి జనసామాన్యంలో ఉన్న సారస్వతంలో స్థానం సంపాదించినటువంటి కొన్ని పదాలవి. దానిని అన్నమాచార్యుల వారు పాడి అనే రాగంలో నిర్ణయం చేశారు. ఇంకొకటి, డోలాయాంచల డోలాయాంచల డోలాయాం హరి డోలాయాం. అంటే దానిలో ఒక ఊపు, ఆ సారస్వత నిర్మాణంలో ఆ వాక్య నిర్మాణంలో ఉండేటువంటి ఊపుని మనం గమనించాలి. మీన కూర్మ వరాహ మృగపతి అవతార దానవారే గుణశౌరే ధరణీధర మరుజనక. వరాళి రాగంలో అన్నమాచార్యుల వారు చేసినటువంటి ఈ సంకీర్తనలో ప్రతి పాదంలోనూ ప్రతి పదంలోనూ కూడా లయ మారుతుంది. మరి ఇటువంటి లయలో మార్పు, రాగ నిర్దేశం, వీటిని గురించి మనం తెలుసుకోవాలి. ఇంకొక ప్రసిద్ధమైన కీర్తన ఉంది, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వేడు. ఆయన సాళంగనాట అనే రాగంలో చెప్పారు. దీనిని మన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు కురంజి అనేటువంటి రాగంలో చక్కటి కీర్తన నిర్మాణం చేశారు మన కోసం. ఇక చెప్పుకోవలసింది, నాట్యానికి ఆధారంగా నాట్యానికి కేంద్రంగా నిలబడ్డటువంటి కీర్తన, అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేలు మంగ. ఆమె నాట్యాన్ని ఈ సంకీర్తన మొత్తంగా పరిశీలిస్తే ప్రతి పదము కూడా భరతనాట్య శాస్త్రంలో చెప్పినటువంటి అనేకమైన అంశాలు రూపొందితుకుని మనకు ప్రత్యక్షం అవుతాయి. దీనిని రాగరాజం శంకరాభరణం ఆ రాగానే నిర్దేశించారు అన్నమాచార్యుల వారు. ఇంకొకటి చూడండి, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. ఈ రాగం అద్భుతమైనటువంటి తాత్వికతని ఆధ్యాత్మిక చింతనని మనకి అందిస్తుంది. దీనిని అన్నమాచార్యుల వారు ముఖారి అనే రాగంలో నిర్దేశిస్తే నేదునూరి వారు రేవతి అనే రాగంలో దానిని స్వరపరిచారు. ఉయ్యాల బాలును చెదరు ఒక చక్కటి లాలిపాట, దానిని అన్నమాచార్యుల వారు శంకరాభరణం చెప్తే నేదునూరి వారు మధ్యమావతిలో స్వరపరిచారు. అయితే మనం కొన్ని పాటలు ఉదాహరణలకు చూసుకున్నాం కదా, పాట పాడే విద్యార్థులకి పాట నేర్పే గురువులకి ఒక ప్రామాణికత కావాలి. ఆ ప్రామాణికతను ఏర్పరిచే ఉద్దేశంతోనే రాళ్లపల్లి వారైనా మంచాల వారైనా నేదునూరి వారైనా శ్రీపాదవారైనా మంగళంపల్లి వారైనా వీటికి స్వర రచనలు కూర్చారు. భవిష్యత్ తరాల వారికి ఒక పద నిర్దేశం జరిగింది అనేటటువంటి నిర్విదాంశమైనటువంటి విషయం అది. ఒకటి చూద్దాం, ఒక చిన్న ఉదాహరణ, లాలనుచు నువ్వు చేరు లలనలిరుగడల అన్న కీర్తన. అది రాగిరేకు ప్రకారం శ్రీరాగంలో జంపితాళంలో నిర్దేశమై ఉంది.
ఈ సంకీర్తనని శ్రీనేదునరి వారు పల్లవిని నీలాంబరి అనే రాగంలోను, మొదటి చరణాన్ని మోహన రాగంలోను, ఆ తర్వాత చరణాన్ని లలిత అనేటటువంటి రాగంలోను, మూడవ చరణాన్ని మలయమారుతంలోను స్వరపరచి ఖండచాపులో మనకు అందించారు. నిస్సందేహంగా ఈ పాట చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన మాట నిజం. అయితే అన్నమాచార్యులు వారు నిర్దేశించినటువంటి శ్రీ రాగం గురించి కొన్ని విశిష్టమైన సంగతులు మనం చెప్పుకోవాలి. ఇక్కడ మిత్రులందరికీ ఒక విషయాన్ని చెప్తాను. నేను ఈ పరిశోధన చేస్తున్నంత వరకు కూడా సంగీతం విషయంలో నాకు సహాయం చేసినటువంటి మిత్రులు అనేకులు ఉన్నారు. ప్రముఖులైనటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి నేదునూరి వారు, బాలమురళి గారు, వారు నాకు విషయ బోధన చేసినప్పుడు సంగీతాన్ని పాటగా పాడి వీణలో వాయించి దానిని ఒక రాగ రూపంతో నాకు అందించినటువంటి మిత్రులలో ఒకరు వీణా విదుషి శ్రీకళా పూర్ణ బిరుదాంకిత అయినటువంటి సరస్వతి రంగనాథన్ అనేటువంటి చికాగో వాస్తవీరాలు. అద్భుతమైనటువంటి వీణావాదన ఆమెది. ఆమె ఈ శ్రీరాగం అనే నేను ప్రస్తావిస్తున్నటువంటి ఈ విషయాన్ని అనేక కోణాలలో వీణ మీద వాయించి దానిని ఆంగ్ల భాషలో వివరణ చేస్తూ మీకు అందిస్తుంది. అది ఈ ఉపన్యాసంలో ఒక భాగం. ఇకపోతే శ్రీరాగం గురించి నేను కొన్ని విషయాలు నేను చెప్తాను. శ్రీరాగం కర్ణాటక సంగీతంలో ఘనరాగాల్లో ఒకటి. త్యాగరాజుల వారి సుప్రసిద్ధమైన పంచరత్న కీర్తనలో ఎందరో మహానుభావులు అనేటువంటి కీర్తన మన ముందుంది కదా, అది శ్రీరాగంలో స్వరపడ్డటువంటి కీర్తనే. 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఈ రాగస్వరూపాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే సంగీతం ఆ కాలంలో ఉందా, పాట పాడేవారా, పాడారు అనడానికి నిదర్శనలేమిటి, ఏ సంగీతానికైనా నిదర్శన చూపించాలంటే స్వరం చూపించాలి. కానీ అప్పటి సంగీత సంకీర్తనలకి స్వరపరిచిన విధానం చాలా తక్కువగా కనిపిస్తుంది పురంధరదాసుల వారు వచ్చే వరకు. కానీ పురంధరదాసుల వారికి ముందు ఉన్నటువంటి అన్నమాచార్యుల వారు ఆయన రాసిన 32,000 సంకీర్తనలకి రాగ నిర్దేశం చేశారు, తాళ నిర్దేశం చేశారు. మరి ఆ రాగాలు ఆ కాలంలో ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రం మనకి ఆధారాలు అంతగా లభించడం లేదు. కాకపోతే త్యాగరాజుల వారు అంటే దాదాపుగా 300 సంవత్సరాల తర్వాత, అన్నమాచార్యుల వారి తర్వాత వచ్చినటువంటి త్యాగరాజుల వారు రాసిన ఎందరో మహానుభావులు అన్న సంకీర్తన శ్రీరాగంలో ఉండడం కర్ణాటక సంగీత ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి తెలిసిన విషయమే. అయితే ఈ రాగాన్ని 11, 16 అంటే ఆ 400-500 సంవత్సరాలలో ఏ విధమైన మార్పులు పొందింది, దాని స్వరూపం ఏమిటి అనడానికి దొరికిన కొద్దిపాటి ఆధారాలతో కొద్దిగా నేను వివరణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. పాల్కురికి సోమనాథుడు ఈ రాగం గురించి ప్రస్తావన చేసిన ఆధారాలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో వచ్చిన శార్ంగదేవుడు రాసినటువంటి సంగీత రత్నాకరంలో ఈ రాగం పేరు కనిపించడం లేదు. కాకపోతే 13వ శతాబ్ది తర్వాత వచ్చిన గోవింద దీక్షితులు, రామామాచులు, వెంకటమ్మకి వేరువేరు అభిప్రాయాలతో ఈ రాగం గురించి తమ సిద్ధాంతాలు చెప్పారు. వెంకటమ్మకి ప్రకారం రాగచక్ర పట్టికను అనుసరించి శ్రీరాగం 22వ మేళకర్త అయిన ఖరహర ప్రియ జన్యరాగం, అంటే ఇది జన్యమన్నమాట, సంపూర్ణం కాదు. ఇది ఔడవమా షాడవమా ఇంకొకట అనేటువంటి విషయాన్ని ముందు చూద్దాం. అప్పటి మేళకర్త పట్టిక ప్రకారం శ్రీరాగం మేళకర్త కాదు, అది మొదటి విషయం. సంపూర్ణ జనకం కాదు, రెండవ విషయం. అది జనకరాగం కాదు, మూడవ విషయం. జన్యరాగము, నాలుగవ విషయం. ఈ నాలుగిటి గురించి మనం కాస్త చర్చించుకోవలసిన అవసరం ఉంది, ఎందుకంటే సంగీత స్వరూపాన్ని స్వర స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం. ఈ శ్రీరాగానికి
ఆరోహణ అవరోహణ, ఏ రోగ ఆ రాగానికైనా ఆరోహణ అవరోహణ అనేటువంటివి ఉంటాయి. ఆరోహణ అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఆధార షడ్జమం నుంచి పై షడ్జమానికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి స్వరస్థానాలు సరిమప నీస. అవరోహణ పై షడ్జమం నుంచి కిందకి వచ్చేటటువంటి మార్గం, అవరోహణ మార్గం సనిపద నిపమరి గారేస అనేటువంటిది. స్వరస్థానాలు చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, కైశిక నిషాదం. ఆరోహణలో స్వరస్థానాలు కైశిక నిషాదం, చతుశ్రుతి దైవతం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రుతి రిషభం కనిపిస్తాయి. వెంకటమఖి త్యాగరాజుల వారు తులజేంద్ర కూడా దైవతాన్ని విసర్జించి చిన్న చిన్న సంగతులు కూర్చిన విధానం కనిపిస్తుంది. రిగరిస అనేటటువంటి ప్రయోగం అంటే రిషభం గాంధారం మళ్ళీ రిషభం షట్జమం, ఈ ప్రయోగంలో కానీ పదని దాకా వెళ్ళి పకారానికి వచ్చే స్వరాలు అమితమైనటువంటి రంజకత్వాన్ని సమకూరుస్తాయి. అవి ఈ రాగానికి జీవస్వరాలు. రెండో రాగం ఉంది మధ్యమావతి అని. ఆ మధ్యమావతిలో రిషభం మధ్యమం దీర్ఘం మళ్ళీ రిషభం. మనం వీణ మీద కానీ మెట్లు మీద కానీ లేదా స్వరంతో కానీ పాడుకుని చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ స్వరాలు చిన్న రాగంలో మార్పు, చిన్న అక్షరంలో మార్పుతోనే రాగస్వరూపంలోనే మార్పు వస్తుంది. ఈ స్వరస్థానాలలో పాడితే రాగం మారిపోయి వేరే రూపం తెచ్చుకుని మధ్యమావతిగా ప్రత్యక్షం అవుతుంది శ్రీరాగం మనకి. ఒకటి చెప్పాలి, మనకి సంగీత లక్షణకారులు చెప్పింది శ్రీరాగం అనేది ధీర శాంతమైనటువంటి రాగం, మధ్యమావతి ధీరోదాత్తమైనటువంటి రాగం. అంటే ఆ రాగాల వలన ఆ భావాలు మనలో కలుగుతాయి, ఆ స్పందన మనలో కలుగుతుంది. అంటే మన ఆలోచనలకి ఒక రూపం వస్తుంది, ఆ రూపం వస్తుందన్నమాట. శ్రోతల భావస్పందనలో వచ్చే మార్పుల వలన రాగఛాయ మారటం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. స్పందన లక్షణం స్వర లక్షణాన్ని చెప్తుంది. గమనించండి, మనం మాట్లాడేటప్పుడు మన మాటల వలన శ్రోతకి కలిగిన స్పందన ఆ స్వర లక్షణాన్ని అందిస్తుంది. ఇది కాస్త ఆలోచించవలసిన విషయం, అంటే కాంప్లెక్సిటీ ఉన్న విషయమే. కానీ శాస్త్రాన్ని మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా శబ్దశాస్త్రాన్ని, నాదశాస్త్రాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఏకాగ్రత కావాలి, ఆ విషయం మీద దృష్టి నిలబడాలి. రకరకాలుగా స్థలాలు మార్చినట్లయితే మనకి ఇది అందే విషయం కాదు. ఇక విషయం చూడండి, అన్నమాచార్యుల వారు శ్రీరాగంలో 478 సంకీర్తనలు రచన చేశారు. ఎందువలన ఆయనకి ఈ రాగం మీద ప్రీతి ఎందుకు? ఏ సాహిత్యానికి ఆయన శ్రీరాగ నిర్దేశం చేశారు? ఆ శ్రీరాగ నిర్దేశం చేయడానికి కావలసినటువంటి ఆరోహణ అవరోహణ క్రమాల్లో ఉండేటువంటి స్వరస్థానాలు ఏమిటి? ఆ స్వరస్థానాలు వారు చెప్పిన సాహిత్యంలో చెప్పిన భావాన్ని, అర్థాన్ని, ఆ స్పందనని శ్రోతలకి కలగచేస్తున్నాయా? అది పరిశీలించవలసిన విషయం. ఇక మధ్యమావతి రెండో రాగం గురించి అనుకున్నాం కదా, దానిలో ఉండే స్వరస్థానాలు కంపిత స్వర ప్రయోగం చేత వేరే అర్థాన్ని, వేరే భావాన్ని, వేరే స్పందనని మనకు కలిగిస్తున్నాయి. రిషభం మధ్యమం నిషాదం, ఈ స్వరాక్షరాల కంపన అంటే ఊపు అంటే గమకం, దానిలో చిన్న చిన్న అనుస్వరాలు ఉంటాయి, వాటి వలన వచ్చేటటువంటి వాటి వలన భావస్ఫూర్తిలో మార్పు వస్తుంది. ఈ మధ్యమావతిలో అన్నమాచార్యుల వారు దాదాపుగా 100 సంకీర్తనలు రాశారు. ఈ రెండూ కూడా ఈనాటి కర్ణాటక సంగీతంలో రాగరాజాలే, శుభదాయకాలే. అందున శ్రీరాగం ఘనరాగం కదా.